హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీటెక్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఇలా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు అలర్ట్ రూపంలో వస్తుంది. ఈరోజు మనం 3 నోట్ మేకింగ్ యాప్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇంతకుముందు రోజుల్లో ఏదైనా సమాచారాన్ని కానీ, ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ, మంత్లీ బడ్జెట్ కానీ, టుడూ లిస్ట్ కానీ, తర్వాత బర్త్డే డేట్స్ కానీ, ఇంకా ఏమైనా విశేషాలు జరిగిన రోజులను గుర్తుంచుకోవడానికి కానీ, మనం ఏదైనా ట్రైనింగ్ క్లాసెస్కి కానీ, సెమినార్స్కి కానీ వెళ్ళినప్పుడు మన దగ్గర ఒక స్మాల్ బుక్ కానీ, డైరీ కానీ కనిపించేది కదా ఫ్రెండ్స్. మరి ఈ ఆండ్రాయిడ్ ప్రపంచంలో మనకు బుక్స్, డైరీస్ అవసరం లేదని చెప్పచ్చు. ఎందుకంటే మన మొబైల్లోనే ఎన్నో రకాల నోట్ మేకింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ముఖ్యంగా ఈరోజు 3 నోట్ మేకింగ్ యాప్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఎవర్ నోట్ యాప్ గురించి తెలుసుకుందామండి. ఇందులో మనము రిమైండర్స్ని యాడ్ చేసుకోవచ్చు, తర్వాత ఏమైనా మనము ఆడియో ఫైల్స్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు, ఏదైనా డాక్యుమెంట్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు, మనం ఏదైనా స్కెచ్ చేసుకోవచ్చు అన్నమాట, డ్రాయింగ్ లాంటివి ఏదైనా చేసుకోవచ్చు, తర్వాత మనం ఫొటోస్ తీసుకోవచ్చు, తర్వాత బ్లాంక్ నోట్స్, మనం ఏదైనా క్లాసెస్ వెళ్ళినప్పుడు బ్లాంక్ నోట్స్ అందులో మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎవరి నోట్లు చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రాథమిక వినియోగదారులకు ప్రతి నెల 60 MB డేటా వరకు మనకు అప్లోడ్ చేసుకోవచ్చు. అదే ప్లస్ కస్టమర్స్కి అయితే 1 GB అప్లోడ్ పరిమితి ఉంటుందన్నమాట ఇందులో. మొబైల్లో తర్వాత ఆఫ్లైన్ నోట్స్, అలాగే పాస్వర్డ్స్ లాక్ కూడా ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. ప్రీమియం సబ్స్క్రైబర్స్కి 10 GB అప్లోడ్ డేటా లిమిట్ పర్ మంత్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవర్నోట్ యాప్ మనకి గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన యొక్క జీమెయిల్ అడ్రస్ కానీ లేదా గూగుల్ సైన్అప్ ద్వారా మనము ఓపెన్ చేసుకొని మనం ఎవర్నోట్ యాప్ను యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ వన్, గూగుల్ కీప్ గురించి తెలుసుకుందాం. గూగుల్ కీప్ కూడా ఒక నోట్ మేకింగ్ యాప్. దీనిని March 20, 2013 స్టార్ట్ చేశారు. గూగుల్ కీప్ అనే యాప్కి గూగుల్ అకౌంట్ సైన్అప్ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. గూగుల్ కీప్లో కూడా మనము ఏదైనా ఫొటోస్ కావాలన్నా తీసుకోవచ్చు, తర్వాత ఇమేజెస్ ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు, తర్వాత ఏమైనా డ్రాయింగ్స్ చేసుకోవాలంటే మనము ఇందులో డ్రా చేసుకోవచ్చు, తర్వాత ఆడియో ఫైల్ ఏమైనా రికార్డ్ చేసుకోవాలన్నా రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో టిక్ బాక్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే మనం నోట్స్లో కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనము ఇంపార్టెంట్ డేట్స్ కానీ, బర్త్డేస్ కానీ ఇలాంటివి రిమైండర్లో మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గూగుల్ కీప్ యాప్ కూడా మనకు ప్లేస్టోర్లో అవైలబిలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మనము డౌన్లోడ్ చేసుకొని మన గూగుల్ అకౌంట్ సైన్అప్ ద్వారా మనము దీన్ని యాప్ను ఓపెన్ చేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ వన్, వన్ నోట్ గురించి తెలుసుకుందాం. వన్ నోట్ కూడా ఒక నోట్ మేకింగ్ యాప్. దీనిని మైక్రోసాఫ్ట్ కంపెనీ వారు July 16, 2012 స్టార్ట్ చేశారండి. ఇందులో కూడా మనకు రిమైండర్ అనే ఆప్షన్ ఉంటుంది, తర్వాత మనకి ఏమైనా ఇంపార్టెంట్ ఫొటోస్ ఉంటే ఫొటోస్ తీసుకోవచ్చు, తర్వాత ఇమేజెస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, ఇంపార్టెంట్ ఆడియో ఫైల్స్ ఉంటే మనం రికార్డ్ చేసుకోవచ్చు, స్టిక్కీ నోట్స్ ద్వారా మనం ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసి ఉంచుకోవచ్చు, తర్వాత మనం ఏదైనా నోట్స్ కూడా ఏదైనా ఇందులో రాసుకోవచ్చు, స్క్రీన్ క్లిప్పింగ్ అనే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. వన్ నోట్ యాప్ కూడా మనకు ప్లేస్టోర్లో అవైలబిలిటీలో ఉంటుంది. దీన్ని మనము డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. నా వ్యూ ప్రకారము ఎవర్ నోట్, గూగుల్ కీప్, వన్ నోట్ ఈ 3 చాలా మంచి యాప్స్ అండి. మీకు కావాల్సిన యాప్ను మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 3 యాప్స్ని యూజ్ చేస్తున్నానండి. మీరు నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.